హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి గుమగుమలాడి మిరియాల చారు అండి. ఈ మిరియాల చారు చాలా బాగుంటుందండి. అందరూ రసం అంటారండి, నాకైతే చారు అనేది అలవాటు. అందుకని మీకు మళ్ళీ ఏమనుకోద్దండి, నేను చారు అంటాను. చాలా బాగుంటుందండి మిరియాల చారు. మనకి ఇప్పుడు జలుబు దగ్గు అట్లా ఉండేటోళ్ళకు ఈ మిరియాల చారు చాలా యూజ్ అవుతుందండి. అందుకని ఈరోజు నేను వీడియో చేసి చూపిస్తాను. స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులోన కొన్ని మిరియాలు మన ఇప్పుడు నేను చేసిన చారుకు తగ్గట్టు ఈ పొడి అనేది సరిపోతుందండి. ఎక్కువ రాదు, తక్కువ లేకుండా. కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చండి చిన్న మంట పైన ఎంచుకొని, కొద్దిగా ఎండు కరేపాకైనా పర్వాలే, పచ్చిదైనా పర్వాలే. ఇవన్నీ కలిపి బాగా పౌడర్లా చేసుకొని మిక్సీలో వేసుకొని, ఇప్పుడు మనకి చింతపండు అండి, అది ఈ ఒక లావు సైజు నిమ్మపండు అంత సైజులో నేను చింతపండు తీసుకొని, ఇది ముందే నానబెట్టుకోవాలి గంట ముందే. మనకు అప్పుడప్పుడే అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టినామంటే కూడా తొందరగా మనకి ఇది అయిపోతుందండి. ఇలా మనకి ఎంత కావాలంటే, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఈ గుమగుమలాడి మిరియాల చారు చాలా బాగుంటుందండి. చెప్తా ఉండ కదా, జలుబు దగ్గు ఉండేటోళ్ళకు ఇప్పుడు ఈ కాలంలోనే కామన్ కదా జలుబు దగ్గు అనేది. ఈ చారు చాలా యూజ్ అవుతుందని నేను చూపిస్తా ఉండ. నా చేతులతో నేనే స్వయాన తయారు చేసిన చూడండి ఈ పొడిని కూడా. ఇలా చేసుకుంటే మనం రోటీలు వేసుకున్నా కూడా, కచ్చా పచ్చాకి దంచుకొని కూడా బాగుంటుందండి. మనం మిక్సీలు వేసుకున్నా కూడా పౌడర్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కలుపుకున్నాక దాంట్లోకి మనం తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంకా రసం పౌడర్ అంటే ఇంకా అదే మనం వేసినది రసం పౌడర్ అనమాట మిరియాల చారు. ఇంకా నూనె కూడా ఎక్కువ అవసరం లేదండి, ఒక గంట చాలు. ఇప్పుడు మనం దాంట్లోకి బెల్లం వేయాలండి. ఇప్పుడు ఈ మిరియాల చారుకు కొద్దిగా బెల్లం వేస్తేనే బాగుంటుందండి. బెల్లం వల్ల అది మనకి చాలా రుచి అనేది మనకి నోటికి బాగా తగులుతుంది. ఇప్పుడు ఒక గంట అండి నూనె, ఎక్కువే అవసరం లే. కానీ ఎల్లిపాయలు అనేటివి తెల్లగడ్డ అనేవి చాలా ఎక్కువ వేసుకోండి. అవి ఒలుచుకోకుండా బాగా అట్లా నలగొట్టి వేసుకొని తరువాత వేసుకోండి. ఒక ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఇంకా అంతేనండి, ఇంకేం లేదు. ఈ మనం రసం అంతా మనం ఉంది తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసి ఇంకా చిన్న మంట మీదనే అది పొలనిచ్చుకుంటే గుమగుమలాడే మిరియాల చారు చాలా బాగుంటుందండి. ఒకసారి నా స్టైల్లో మీరు చేసుకొని చూడండి, చాలా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుందని మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 2 వారాల నుంచి కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి, కామెంట్ ద్వారా నాకు ఇంకొక వీడియో చేయాలి, నాకు బలం వస్తుంది అని మీకు నేను చెప్తా ఉంటా కదండి. ఈ పేరుగల వాళ్ళందరూ నాకు కామెంట్ చేసి నన్ను ఎంతో ముందుకు నడిపించినారండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇలాగ కామెంట్ పెట్టి ఇంకా నన్ను బలంగా ముందుకు నడిపేటట్లుగా చూడండి. ఇంతే అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బాయ్ అండి.